తరువాతి కాలంలో మెల్లగా సర్కోమా పొడసూపింది. ఎడమ చేతి మోచేతి పైన ఒక చిన్న గడ్డలా ఒకటి వచ్చింది. వచ్చి అది మెల్లిగా పెద్దదై అది బద్దల ఎందులోంచి నిత్తురు కారడం మొదలుపెట్టింది. ఇంత నిత్తురు కారిపోతోంది, నీరస పడిపోతున్నారు రోజు రోజుకి అని చుట్టూ ఉన్న వాళ్ళందరూ బెంగ పెట్టుకున్నారు. ఆకులు తీసుకొచ్చారు, పసరులు పిండారు, రేడియం సూదులు తీసుకొచ్చారు, సూదులు గుచ్చారు, సూదులు గుచ్చి కట్టు కట్టారు. అందరూ ఆయన దగ్గరికి వెళ్ళి భగవాన్ మీకు పుండు పుట్టిందా అనేవారు. ఆయన అనేవారు నాకు పుండు పుట్టలేదు, పుండుకి పుండు పుట్టింది అనేవారు. ఈ శరీరమే పుండు, సుఖ దుఃఖములు అనుభవించడానికి వచ్చింది, ఈ పుండుకో పుండు పుట్టింది అనేవారు. అది అలా నిత్తురు కారిపోతుండేది. ఆఖరికి దానికి ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేసి పుండు తీసేశారు. మళ్ళీ అది సెల వేసుకొచ్చి మళ్ళీ పుండు మీద ఇంకో పుండు వచ్చింది. అది అలా నిత్తురు కారుతూనే ఉండేది. అది విపరీతమైన పోటుట సర్కోమ. ఎవరైనా వచ్చి భగవాన్ అంత నిత్తురు కారుతోందంటే ఆయన అనేవారు ఇది శమంతకమణి, ఎంత ఎర్ర బంగారం పెడుతోందో చూశారా అనేవారు. ఒకనొక సందర్భంలో జలగతో కరిపించారు, అది నిత్తురు తాగేస్తుంది చెడు నిత్తురని. అవి విడిచిపెట్టలేదు, తాగి అలాగే స్తబ్దుగా ఉండిపోయాయి. ఏమిటి జలగలు అలా ఉండిపోయాయి అన్నారు ఎవరో. దానికి బ్రాహ్మీ దానికి కూడా సమాధి స్థితి అబ్బిందేమో అన్నారు. దానికి ముగ్గు వేసి లాగేశారు ఆ జలగల్ని. అవి చిన్న మాంస ముక్కలతో ఊడిపోయాయి. ఆయనకి ఎనస్థీషియా ఇస్తామన్నారు. నాకు మొత్తెందుకు, దీన్ని మీరు కోసుకుంటానంటున్నారు, కొయ్యండి, నేను సాక్షిని అన్నారు. అంతటి సాక్షిత్వాన్ని పొందినటువంటి మహాజ్ఞాని మహానుభావుడు, అటువంటి స్థితిని చేరిపోయినటువంటి భగవానులు అప్పుడు కూడా ఆ స్థితిలో కూడా వేదపారాయణం జరిగేటటువంటి సమయంలో మాత్రం బయటకు వచ్చి కూర్చుని దర్శనమిస్తుండేవారు. కొన్ని వేల మంది ఆశ్రమమంతా చేరిపోయి ఆ ఘోష వినపడుతూనే ఉండేది, అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. ఆయనకి అది పరమప్రీతి పత్రం ఆ భజన. ఆ అరుణాచల అక్షరమణమాల అని ఆయన చేత రచింపబడింది. అది చదువుతూ ఆయన చదువుతుండేవారు. ఒక్కరోజైనా ఈ ఉపన్యాసాలు చెప్పుకున్నందుకు నేను అరుణాచల అక్షరమణమాల తీసుకొచ్చి దాని తెలుగు అనువాదం చేశారు పెద్దలు. దాని తెలుగు అనువాదంలోంచి నేను అక్షరమణమాలలోంచి చదువుతాను. మీ అందరూ కూడా ఒక రోజున చక్కగా అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అని ప్రార్థన చేద్దరు కానీ ఒక్కరోజైనా కనీసం ఆ భజన చేద్దాం మనం. కాబట్టి అందరూ భజన చేస్తున్నారు. ఎంతమందో ఆయన్ని నమ్ముకున్న మహానుభావుడు, ఆయన దర్శనం అవ్వకపోతే ఎలా అని అలమటించిపోతున్న వాళ్ళు. అటువంటి వ్యక్తి ఆ ప్రమాదీనామ సంవత్సర చైత్ర బహుళ త్రయోదశి పూర్వాషాఢ నక్షత్రం ఉండగా ఆయన 8:47 ఇప్పటికీ రమణ మహర్షి శరీరాన్ని విడిచిపెట్టేసినటువంటి సమయాన్ని చూపిస్తున్న క్యాలెండరు గడియారం ఆ నిమిషాల దగ్గర ఆగిపోయి రమణులు శరీరం విడిచిపెట్టేసినటువంటి గది దగ్గర కనపడుతుంది. ఎప్పుడూ లేనిది ఆయన అకస్మాత్తుగా లేచి కూర్చుంటానన్నారు. లేచి కూర్చోవడం అంటే మంచం మీదే కూర్చోపెట్టారు, వెనక దిండు పెట్టి. ఎడంచేయి కదిలేది కాదు, ఆ ఎడంచేతిని కదిపి ఒళ్ళో పెట్టుకున్నారు. ఒళ్ళో పెట్టుకుని కుడికంటి వెంట బాష్పధార కారింది. అప్పటికే ఆయన ఎన్నో మాటలు అనేవారు. ఒళ్ళు ఉనికిపోయి జ్వరం వచ్చేస్తే ఆయన్ని పట్టుకోబోయారు. పట్టుకోబోతే గుడారంలో ఏనుగుని దూరిస్తే ఆ ఏనుగు గుడారంలో ఉండలేక గుడారం కదిలినట్టు ఇక ఈ చిన్న శరీరంలో ఉండలేనని ఆత్మ కదులుతోందనేవారు. మహానుభావుడు ఎంతటి స్థితప్రజ్ఞుడు. ఆయనకు ఆపరేషన్ చేసిన తర్వాత చాలా చల్లగా ఉంది, వెచ్చగా ఉంటుందని మంచం కిందకి తీసుకొచ్చి ఆయన అంత్యవాసులు హీటర్ పెట్టారు. తెల్లవారేటప్పటికి ఒళ్ళంతా వాచిపోయి బద్దలైపోయి నెత్తురు కారుతున్నట్టు అయిపోయింది. డాక్టర్లను పిలిచారు, వాళ్ళు పరిగెత్తుకొచ్చన్నారు, ఎవరు పెట్టారు హీటరు, హీటర్ పెట్టకూడదు, పెడితే ఒళ్ళంతా కూడా వాచిపోతుంది, ఎవరు పెట్టారని అడిగారు. అడిగితే మేమే పెట్టామన్నారు, వాళ్ళు తెలియక వెచ్చగా ఉంటుందని పెట్టామన్నారు. మరి ఇంత బాధపడిపోతూ ఒళ్ళంతా వాచిపోయిందే, ఎందుకు పిలవలేదు మమ్మల్ని అడిగారు. ఆయన అన్నారు వారేమో దీన్ని కోశారు, కోసి ఇది బాగుంటుందని వారన్నారు. వారేమో మంచం కింద హీటర్ పెట్టి దీనికి బాగుంటుంది అన్నారు. ఇదేమో నేను లొంగనంది, పైగా హీటర్ పెడితే నాకు నచ్చలేదని ఇదేమో ఇలా తయారైంది. వారి పంతం వారిది, వీరి పంతం వీరిది, దీని పంతం దీనిది, ముగ్గురి పంతాలు చూస్తున్నాను తమాషా అన్నారు ఆయన. ఒక ఆయన అన్నాడు అలా కాదు భగవాన్, ఇక్కడ ఆపరేషన్ చేస్తే మళ్ళీ వచ్చేస్తోంది, అందుకని ఎడంచి తీసేస్తామన్నారు. ఆయన చిరునవ్వు నవ్వన్నారు, నా అదృష్టం, తల మీద పుడితే తలకొద్దురా అన్నారు. తప్ప అలా చేయి తీయించేసుకునేదో బతుకుదామన్నా ఆ శరీరంతో ఉండాలన్న కోరిక కూడా లేదు. ఆ క్షణం రానే వచ్చింది. ఇంతమంది ప్రార్థన చేస్తున్నారు, కుడికంటి వెంట బాష్పధార కారింది. అంటే పరమానందాన్ని పొందారమ్మయ్యా, అయిపోయింది శరీరం, ప్రారంభ కర్మ అయిపోయింది, వదిలిపెట్టేశాను శరీరాన్ని. కొన్ని వేల మంది చూస్తుండగా ఆ అరుణాచల క్షేత్రంలో ఆ ఊళ్ళో వాళ్ళు కూడా చూస్తుండగా ఆయనలోంచి ఒక జ్యోతి బయటికి వెళ్ళి నిలబడింది రమణాశ్రమంలో పైన. అందరూ ఆశ్చర్యంతో ఆ జ్యోతి వంక చూస్తూ వెలిగిపోతుంది ప్రకాశంతో. రాత్రి 8:47 సమయం,
అందరూ ఆ జ్యోతి వంక చూసి భగవాన్ రమణ అరుణాచల శివ అరుణాచల శివ అని అరుస్తున్నారు. ఆ జ్యోతి క్రమక్రమంగా పైకెక్కుతూ అరుణాచల పర్వతానికి ప్రదక్షిణం చేస్తూ ఈశాన్య దిక్కుగా వెళ్ళి ఆ కొండలోకి కలిసిపోయింది. అంతే, అక్కడతో భగవాన్ రమణుల యొక్క శరీరం విడిచిపెట్టేశారు. విభూతి రాశారు, చందన వలదారు, ఇంత అభిషేకం చేశారు. అమ్మగారికి కట్టినటువంటి మాతృభూతేశ్వరాలయం పక్కనే పెద్ద గుంత తవ్వి కర్పూరాదులు వేసి ఆయన శరీరాన్ని అందులో పెట్టి మట్టి కప్పి ఆ పైన శివలింగాన్ని ఉంచారు. ఇప్పటికీ ప్రతిరోజు ఆ శివలింగం దగ్గర వేదపఠనం చేసి అభిషేకం చేసి అత్యద్భుతమైన అలంకారం చేస్తారు. ఎందరో దేశ విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు అక్కడే కూర్చుని ఉపదేశ సారము మొదలైనవి చదువుకుని ఆ రమణ మహర్షి ఉన్న ప్రాంతానికి ఆ సమాధి, ఆయన ఉన్న అధిష్టానం, శివలింగం ఉంటే అధిష్టానం అంటారు, దానికి ప్రదక్షిణం చేస్తూ ఉంటారు. ఆ పక్కనే ఒక బావి ఉంటుంది, దాన్ని రమణ బావి అంటారు. రమణ మహర్షి తల్లిగారు అళగమ్మ గారి శరీరం విడిచిపెట్టినప్పుడు సమాధి కట్టిన రోజుల్లో అక్కడ కావలసినంత నీరు దొరకకపోతే ఎక్కడికో పాళితీర్థానికి వెళ్ళి నీళ్లు పట్టుకొస్తుండేవారు. శవానికి నీళ్లు పోసినప్పుడు కూడా ఆ నీళ్లు అంత దూరం వెళ్ళి తెస్తున్నారని రమణ మహర్షి ఒక చోట కూర్చుని చేత్తో ఇలా అన్నారు. ఇలా అన్నారు కదా భగవానులని తవ్వారు, తవ్వితే అక్కడ జలపడింది. ఇప్పటికీ ఇది తిరువన్నామలై అంతా ఎండిపోతుంది, కానీ ఆ నూతిలో నీళ్లు మాత్రం ఎప్పుడూ ఎండవు. దాన్ని రమణబావి అని పిలుస్తారు, దాన్ని అఘశమన తీర్థము అని పిలుస్తారు. అఘములు అంటే పాపములు, పాపములను శమింపచేయగలిగిన తీర్థము రమణ తీర్థము, అఘశమన తీర్థము. రమణులు ఉన్నంతకాలం కూడా ఆ అందులో ఉన్నటువంటి తీర్థంతో మాతృభూతేశ్వరాలయంలో అర్చనలన్నీ జరుగుతుండేవి. మహానుభావుడు పుట్టినప్పుడు కనులు లేని కబోది ఒక జ్యోతి పుట్టిందిరా, వెలిగిపోతోంది పురుటి గదిలో అంది. మీతో మనవి చేశాను నేను మొదటి రోజున. ఆయన ఆఖరణ శరీరం విడిచిపెట్టినప్పుడు కొన్ని లక్షల మంది ప్రత్యక్షంగా జ్యోతి పైకెక్కి అరుణాచల పర్వతంలో అరుణాచల శిఖరంలో కలిసిపోవడాన్ని చూశారు. అలా చూసిన వాళ్లలో నాకు చాలా చాలా గొప్పగా నేను చెప్పుకోగలిగింది నా జీవితంలో సంతోషకరమైన విషయం ఏమిటంటే, నా కూతుర్ని ఏ ఇంటికిచ్చి పెళ్లి చేశానో, నా కూతుర్ని ఏ ఇంటికిచ్చి పెళ్లి చేశానో, ఆ నా వియ్యపురాలిని కన్న తండ్రి గారు కూడా అరుణాచలంలో రమణ మహర్షి యొక్క జ్యోతి విడిపోతుండగా చూశారు. చూసి ఆ రోజుల్లో ఆయన అదేమిటి జ్యోతి వెడుతోంది, రమణులకు ఏమైనా అయిందా అన్నారు. ఆ జ్యోతిని చూసి తిరువన్నామలై ఎంత పరిగెత్తింది రమణాశ్రమానికి, ఏమైంది రమణులకని. ఆ జ్యోతి రూపంలో ఆయన వెళ్ళిపోయారు, జ్యోతిగా పుట్టి జ్యోతిగా వెళ్ళిపోయారు. జ్యోతి స్వరూపుడైన సుబ్రహ్మణ్యుడిగా, సుబ్రహ్మణ్యావతారంగా, సద్గురువుగా, మహాజ్ఞానిగా, గొప్ప వైరాగ్య చక్రవర్తిగా, బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అనేటటువంటి మాటకి నిర్వచనంగా బ్రహ్మమును తెలుసుకున్న బ్రహ్మమై